अरे ओर ओर चवटा ओर सन्यासी ओर दद्दम्मा ओर अवले अरे नॉनसेंस इडियट तिट्टिंदि केसीआर आंध्रोलनु इप्पुडु नेनंटन्ना ई माटलनि रिवर्स नीकु रा केसीआर अरे तुफेल गा नोटिफिकेशन इस्ते तम्मुलु बलिदानालु गारा ఎందుకురా అబద్ధాలతోని బతుకుతున్నావు కేసీఆర్? నోటిఫికేషన్ ఇరా ఆశ పెడుతున్నావు, మోసపోతారు తెలంగాణ విద్యార్థులు. కానీ పట్టభద్రులు అనే వాళ్ళు కూడా, ప్రభుత్వ ఉద్యోగస్తులు అనే వాళ్ళు కూడా, నేను పట్టభద్రులందరిని అనడు, ప్రభుత్వ ఉద్యోగస్తులు పట్టపగలే అన్యాయం చేస్తారా? ఎట్లా గెలిపిస్తారండి ఇద్దరు ఎమ్మెల్సీలను? నీకు 61 సంవత్సరం పెంచుతన్న మనంగనే సల్లబడ్డావు, కానీ నీ ఇంట్లో నీ కొడుకు నీ బిడ్డ కూడా నిరుద్యోగులు ఉన్నారు, మర్చిపోయినవా? అరే కేసీఆర్ ఓ ముఖ్యమంత్రి, 61 సంవత్సరం పెంచుమని ఏ ప్రభుత్వ ఉద్యోగ అడగలేదురా సన్యాసి. అరే దద్దమ్మ, ఇలాంటి నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు ఇస్తున్నావు కదరా ఉద్యమ కాలంలో కేసీఆర్? అరే ఇంటికొక నౌకరిస్తానన్నావు కాదురా చవట? అరే కల్తీ కొడుక, ఇంటికి రెండు ఉద్యోగాలు ఇస్తానన్నావు కాదురా కేసీఆర్? దళితుని ముఖ్యమంత్రి చేస్తానన్నావు కదరా మదిలేని ముండ కొడుక? అరే తాగుబోతోడా, ఈ తాగుబోతోడు పెట్టిన గా ఎమ్మెల్సీలకు అభ్యర్థులకి ఉద్యోగస్తులు ఓట్లేసిండ్రు, వీళ్ళు గుర్తుకు రాలేదా? మీరు ఓట్లేసి ఆ ఇద్దరు ఎమ్మెల్సీలను గెలిపించడం వల్ల ఇవాళ తమ్ముడు సునీల్ నాయక్ ఇవాళ మందు పోసుకొని తాగి చచ్చిపోయిండు. ఆ పాపం ఆ ఉసురు మీకు తలుగుతుంది, కల్వకుంటలకు తలిగి నాశం అయిపోతారు మీరు. ఎంత గర్భశోకం! మా సంజయ్ అన్నాడ శివం దగ్గర ఉండి మాట్లాడుతుంటే నేను టీవీ ముందు కూర్చున్న V6 ముందు మస్తు దుఃఖం వచ్చింది. ఆ తండ్రి గుట్టకు పోయి కట్టెలు ఎత్తుకొని వచ్చి కట్టెలు అమ్ముకొని కొడుకులను చదివించిండు రా ఓరి దద్దమ్మ చవట. నీ కొడుకేమో తెలంగాణ ఉద్యమంలో అమెరికాలో ఉన్నాడు రా, మేము తెలంగాణ తెచ్చిన వాళ్ళం రా, అమెరికాలు ఎందుకుంటావు సునీల్? నువ్వు రానంటే పాపమైన అమెరికాను వదిలిపెట్టి ఇవాళ ఇక్కడికి వస్తే ఆయన నోట్లు మట్టుకొట్టినావు రా కేటీఆర్. నీతి ఎక్కడన్నదిరా, నీతి జాతి లేని కల్వకుంట్లోళ్ళురా మీరంతా. కాబట్టి మీకు తగ్గ మొగడంటే, నీకు తగ్గ యముడంటే బండి సంజయన్ రా ఖబర్దార్ రాసి పెట్టుకో. అరే నేను భయపడను రా నాన్సెన్స్. నేను మొన్నొకటి మాట్లాడిన ఒక వాయిస్ ఇచ్చిన, అరే నువ్వు శభాష్ పెళ్లి బ్రిడ్జి మీద పర్సెంటేజ్ తీసుకొనే నువ్వు జీవో ఇచ్చినవరా కేటీఆర్. అరే తుఫేల్ అని మాట్లాడినా, ఏ ఒక ఎమ్మెల్యే ఏ మంత్రి మళ్ళీ జవాబు ఇవ్వలే. ఇత్తే అందుకుందాం అనుకున్న చిట్ట మొత్తం చదువుదాం అనుకున్నా. సంజయ్ అన్న జోలికి అత్తాడు ఇక కేటీఆర్ తోక మనసుకొని పన్నాడు వాడు. ఈ తెలంగాణ రాష్ట్రాన్ని, ఈ మంత్రిని నియోజకవర్గం కాళేశ్వరం మీద దాచుకున్న పైసలన్నీ కూడా దోసుకొని దాచుకుంటారు కల్వకుంట్లోలు. ముఖ్యమంత్రి చేయలేకపోయిండు, కానీ చేయగలిగింది చేసింది ఒక కేసీఆర్ అనే మాట ఈ సందర్భంగా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఇంతటి మహాద్భుతమైన కార్యక్రమాలు ఒకటి రెండు కాదు, ఎన్నో కార్యక్రమాలు రైతుల కోసం చేసిన రైతు బాంధవుడు కేసీఆర్ గారు. మరి అట్లాంటి కేసీఆర్ గారు ఈరోజు మంచి పనులు చేసుకుంటూ ముందుకు పోతుంటే రైతు వేదికల లాంటి మంచి కార్యక్రమాలు కూడా చేస్తే కొంతమంది వచ్చి నోటికొచ్చినట్టు మాట్లాడుతూ ఉన్నారు. నోటికొచ్చితే వస్తే అంత కేసీఆర్ గారిని, ఆయన వయస్సుని, ఆయన హోదాను కూడా మర్చిపోయి నోటికొచ్చినట్టు వ్యక్తిగతంగా దూషిస్తూ ఉన్నారు. నేను రైతన్నలందరికీ ఒకటే కోరుతా ఉన్నా, ఒక రైతు స్వయంగా రైతు ముఖ్యమంత్రి అయితే ఎట్లుంటుందో కేసీఆర్ పాలన ఈరోజు ఈ దేశానికి చూపెడతా ఉన్నది. ఎందుకంటే ఇదివరకు అందరూ నెత్తికి ఆకుపచ్చ కండువాలు చుట్టుకున్న వాళ్ళే, తలపాగాలు కట్టుకున్న వాళ్ళే, మెడలు ఆకుపచ్చ కండువాలు వేసుకున్న వాళ్ళు, చాలామంది వచ్చి మాటలు చెప్పిన వాళ్ళు. కానీ మాటల్లో కాకుండా చేతల్లో నీళ్ళు ఎట్లా తేవాలే, కరెంట్ ఎట్లా ఇవ్వాలి, ఎరువులు విత్తనాలు టైంకి ఎట్లా ఇవ్వాలి, మిమ్మల్ని ఎట్లా ఆదుకోవాలో తెలిసిన ఒక రైతు ముఖ్యమంత్రిగా ఉంటే కేసీఆర్ రూపంలో అద్భుత ఇవాళ తెలంగాణ దేశం మొత్తానికే చూపెడుతున్నది. ఇంతకుముందే నేను పొద్దున పోర్చుగల్
సొసైటీ ఒక బంకు ప్రారంభం చేసిన అక్కడ మా బాపరావుకి చెప్పిన సింగిల్ విండో అధ్యక్షుడు రైతులు పండించే పంటలకు మద్దతు ధర రావాలంటే దిగుబడి మంచిగా వస్తుంది కాబట్టి మద్దతు ధర రావాలంటే గ్రామాల్లో ఆహార శుద్ధి పరిశ్రమలు పెట్టుకోవాలి మినీ ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు పెట్టాలి ఎక్కడికక్కడ ఇట్లాంటి పరిశ్రమలు పెడితే మన పిల్లలకు ఉపాధి అవకాశాలు కూడా దొరుకుతాయి కొలువులు దొరుకుతాయి మన రైతులకు గిట్టుబాటు ధర కూడా వస్తుంది ఆ పని కూడా చేయమని చెప్పి నేను బాపరావు గారికి కోరినా ఇక్కడనే రవీంద్రరావు గారు ఉన్నారు మన తెలంగాణ రాష్ట్ర సహకార బ్యాంక్ అధ్యక్షులు నేను వారిని కూడా కోరుతా ఉన్నా సార్ ఇది మీ నియోజకవర్గం మరి మన నియోజకవర్గంలో మనం ముందుండి మన రైతన్నల కోసం ప్రతి క్లస్టర్లో మీరు కూడా ఒక మినీ డైరీ కానీ మినీ ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ కానీ మీరు కలెక్టర్ గారు అనుకొని జాయింట్గా ఒక ఎఫర్ట్ చేసినట్టయితే అద్భుతాలు సృష్టించవచ్చు సిరిసిల్ల నియోజకవర్గం రాష్ట్రం మొత్తానికి ఆదర్శంగా మారే అవకాశం కూడా ఉంటుంది మన అగ్రికల్చర్ కోఆపరేటివ్ సొసైటీలు కానీ ఐకేపీ మహిళా సంఘాలు కానీ వాళ్ళందరినీ మీరు ఇప్పటి నుంచి ఒక ప్రణాళిక ప్రకారం వారిని ముందుకు పెట్టి మన పిల్లలకు ఉపాధి అవకాశాలు కల్పిస్తూ రైతులకు మద్దతు ధర వచ్చే విధంగా ఒక చక్కటి ప్రణాళిక రూపొందించండి దానికి ప్రభుత్వం వైపు నుంచి మన సహాయం కావాలంటే నేనున్నాను ముఖ్యమంత్రి గారితో నేను కూడా మాట్లాడి తప్పకుండా మన ప్రాంతంలో ఒక ఆదర్శవంతమైన విధానాన్ని తీసుకొచ్చి రాష్ట్రం మొత్తానికి కూడా అది అన్వయించేటట్టుగా చేసుకుందామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తూ మళ్ళొకసారి మా నాయనమ్మ తాత పేరు మీద కట్టుకున్న ఈ భవనాన్ని నా చేతుల మీదుగా ప్రారంభించుకోవడం మా తాతగారి సొంత ఊరు మోయినకుంటకి నిన్ననే జాతీయ స్థాయిలో అవార్డు రావడం చాలా సంతోషంగా ఉందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ మళ్ళొకసారి ఈ కార్యక్రమానికి వచ్చిన రైతన్నలందరికీ పేరు పేరున నమస్కారాలు దండాలు తెలియజేసుకుంటూ